శీతాకాలంలో వచ్చే ఉసిరికాయల్లో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది కదా. ఈ కాలంలో మాత్రమే దొరికే వీటిని మనం చాలా రకాలుగా నిల్వ చేసుకుని సంవత్సరంతో ఉపయోగించుకోవచ్చు. అందులో ఒకటి ఉసిరికాయ నిల్వ పచ్చడి. హాయ్ ఎవరివన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాస్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసేసుకుందాము. ఉసిరికాయ పచ్చడికి నేను 750 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను, అంటే 1/3 కేజీ తీసుకున్నాను. ఇందులో చిన్నవి పెద్దవి అన్ని సైజులు తీసుకున్నాను. చిన్నవి కాయ కాయ కింద ఉంచేసి పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. ఈ గీతలు ఉన్నాయి కదా, ఇక్కడ నాట్లు పెట్టుకుంటే ముక్కలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ముక్కలు కాయలు కలిపి పచ్చడి పెట్టుకుంటే ఓట ఎక్కువ వస్తుంది. పిల్లలు పచ్చడి తిన్నప్పుడు ఉసిరికాయ కాయ తినలేకపోతే 2-3 ముక్కలు వేసుకొని తినడానికి బాగుంటుంది, పచ్చడి కూడా వేస్ట్ అవ్వదు. ఇవి నేను 2-3 సార్లు బాగా కడిగాను. వీటిని ఒక పొడి క్లాత్ పెట్టి బాగా తుడుచుకోవాలి, అస్సలు తడి ఉండకూడదు, పచ్చడి పాడైతుంది. తుడిచాక కూడా 1 గంట ఫ్యాన్ కింద ఆరనివ్వాలి, ఎండలో పెడితే ఇంకా మంచిది. ఇలా ఉసిరికాయలు ఏమైనా మచ్చలు ఉంటే అవి జస్ట్ ఇలా చాక్తో తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి తుడిచాక 1 గంట ఆరనిచ్చాను. వీటికి ఇప్పుడు 3-4 చోట్ల ఘాట్లు పెట్టుకోవాలి, అన్నిటికీ తప్పకుండా ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండడం వల్ల రసం వచ్చేస్తుంది. ఇలాంటివి పెట్టుకోవడానికే చూడండి, ఇవి మొత్తం నాట్లు పెట్టేశాను. ఒక గిన్నెలో 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మరుగు రానివ్వాలి. మరుగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అందులో వేసి నానబెట్టుకోవాలి. చన్నీళ్ళలో నానబెట్టకూడదు. చింతపండు నానబెట్టిన నీళ్లు చల్లగా అయ్యాయి. వీటిని కాస్త మెత్తగా గుజ్జు తీసుకొని 1 జాలీలో వేసి వడకట్టుకోవాలి. ఈ వచ్చిన చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉక్కించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే చింతపండు గుజ్జు రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కాక ఫ్లేమ్ను లోలో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు 10-15 వెల్లుల్లి కాస్త పొట్టు తీసేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే 10-15 వెల్లుల్లి దంచకుండా కూడా ఉంచుకోవాలి పచ్చళ్ళలో వేసుకోవడానికి. వీటికి పొట్టు తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇవి మెంతులు చల్లగా అయిపోయినాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 250 గ్రామ్స్ పల్లీ నూనె కానీ గానుగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి పల్లీ కానీ గానుగ నూనె కానీ బాగుంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అంత టేస్ట్ రాదు. వేడెక్కాక ఫ్లేమ్ను మీడియంలో పెట్టి నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు వేసి కలుపుతూ అన్ని వైపులా వేగేలాగా కనీసం 10 నిమిషాల పైనే వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా నిదానంగా వేయించాలి. కాస్త మగ్గి రంగు మారుతాయి కదా, ఇలా చాకుతో గుచ్చితే స్మూత్గా దిగుతుంది కదా. అప్పుడు అందులో నుంచి వేరే గిన్నెలోకి తీసేసి చల్లారనివ్వాలి. ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త దంచుకున్న వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి కూడా వేసేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు 5-6 ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లగా అయిన ఉసిరికాయల్లో చిన్నవి ఉంచేసి పెద్ద సైజువి మగ్గి ఉన్నాయి కదా, ఇలా ఒలిచేసి గింజ తీసేసి ముక్కలు మాత్రం పచ్చడి కోసం ఉంచుకోవాలి. ఈ ముక్కలు కూడా కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, మగ్గాయి కదా ఇట్టే వచ్చేస్తాయి. ఇలా అన్నీ ఒలిచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతిపిండి, అలాగే కారం, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో సగం కంటే కాస్త ఎక్కువ వేసుకుంటే చాలు, అంటే ఇంచుమించు 60 గ్రామ్స్ అలా ఉంటుంది, సరిగ్గా సరిపోతుంది. పచ్చడి పెట్టేటప్పుడు అందరూ వెయిట్ చూసుకుని వేసుకోవడానికి మిషన్ ఉండదు కదా, అందుకని ఇలా గ్లాస్ కొలతో వేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. కావాలంటే మన్నాడు చూసి మళ్ళీ అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి, అంటే ఇంచుమించు 40 గ్రామ్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి మొత్తం కలిపిన తర్వాత 2వ రోజు చూసి కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకే ముందే వద్దే వేసుకోకూడదు. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని దీనిలో మగ్గించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. అలాగే దీనిలోనే చల్లారిపోయిన తాలింపులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 రోజంతా ఊరిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, ముందే ఉప్పు ఎక్కువ వేయకూడదు.
దీనిలో నేను రెండు నిమ్మకాయల రసం తీసి గింజలు పల్పు లేకుండా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఉసిరికాయ పులుపు సరిపోతుంది అని అనుకుంటే ఇంకా వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఊరనివ్వాలి. ఇది మూడో రోజు. ఆయిల్ పైకి తేలి ఊరింది కదా, ఇప్పుడు బాగా కలిపి ఏమైనా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఆయిల్ కూడా పడితే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్ట్గా ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నాలుగో రోజు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు నెలలు చక్కగా ఉంటుంది. లేదు బయటే ఉంచేలా ఉంటే పచ్చడి ములిగేలాగా ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.